हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल तेलंगाना अम्माये वंटलो। ई रोज़ नेनु पप्पु रेसिपी चूपिंचबोतुन्नानु। अदि कूडा टेस्टीगा उंडे गोंगूर पप्पु अंडि। ई गोंगूर पप्पुतोनि जोन्न रोट्टे, रईस, चपाती एदि तिन्ना चाला बागुंटदि। एला प्रिपेर चेयालो चूसेद्दाम। ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ వేడవగానే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు 15 నుంచి 20 వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్ లోనే లైట్ గా కలర్ చేంజ్ అవుతుంటది కదండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి। ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే గొంగూర పప్పు చాలా రుచిగా ఉంటదండి। చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా salt ను వేసుకోవాలి। చిటికెడి salt ను వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। పచ్చిమిర్చి పేస్ట్ ఇలా గ్రైండ్ చేయగానే పప్పులో వేసుకుంటే నల్లగా ఉండదండి। ఒక 2-3 నిమిషాలకి మనకి పచ్చిమిర్చి పేస్ట్ నల్లగా అయిపోతది కాబట్టి కొద్దిగా salt ను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక కుక్కర్ ని తీసుకొని 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పల్లీలను వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి। ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులోకి గోంగూరని వేసుకోవాలి। గోంగూర ఇలా కాడల్తో కట్ చేసుకుంటే రుచి చాలా బాగుంటదండి। ఇలా 5 కట్టలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి పప్పులో వేసుకోవాలి। పప్పులో వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీస్పూన్ పసుపుని వేసుకోవాలి। మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ ను వేసుకోవాలి। 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని సన్నగా కట్ చేసిన ఒక టమాటో వేసుకోవాలి। గోంగూర పుల్లగా ఉంటది కాబట్టి నేను చింతపండు వేయట్లేదండి, ఇష్టం ఉంటే కొద్దిగా చింతపండుని వేసుకోవచ్చు। అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని 4 గ్లాసుల వాటర్ ని వేసుకోవాలి। ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారంతా కలిపేసి 1 టీస్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ వేసేసి స్టవ్ పైన కుక్కర్ ని పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి। 5-6 విజిల్ వచ్చిన తర్వాత, విజిల్ అంతా చల్లారిన తర్వాత మాత్రమే కుక్కర్ ని ఓపెన్ చేస్తే చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా పప్పు అంతా। మనకి పల్లీల పైన ఎక్కువ ఫోర్స్ చేసి పప్పుని రుబ్బుకోవద్దండి, పల్లీలు పల్లీలుగా ఉంటే చాలా బాగుంటది। మెత్తగా ఉడికిన పల్లీలు గోంగూరలో ఉడికాయి కదండి, పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి। ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము। 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు కాస్త దంచుకొని వేసుకోవాలి, ఒక రెబ్బ కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే। ఇలా తాలింపు అంతా దోరగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసుకోవాలి। పప్పులో వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పప్పు రుచికి సరిపడా salt ను వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఒక 6-7 నిమిషాల పాటు పప్పుని ఉడికించుకోవాలి। ఇలా 6-7 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేస్తే ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది। ఈ గోంగూర పప్పుతోని చపాతీ, రైస్, జొన్న రొట్టె ఏది తిన్నా చాలా బాగుంటదండి। మీరు తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।